ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదన్న, ఏ పార్టీ వస్తా అనుకుంటున్నారు? నేను బీజేపీ అనుకుంటున్నాను. బీజేపీ అనుకుంటున్నారా? అంటే మోడీ గారి గురించి ఏమన్నా మీ మాటలో చెప్తారన్న? సెంట్రల్లో ఆయన చేసిన గురించి ఆయన బాగానే చేసిండు మోడీ సార్. ఓకే, ఆయన గురించి మేము బీజేపీలోకి వచ్చింది. ఓకే, మీరు మోడీ గారు అమ్మాని బీజేపీ గురించి చెప్తారు. మీ షేర్లింగపల్లి నియోజకవర్గం నుండి రవికుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన మంచోడు, ఆయన రావాలనుకుంటున్నాం. అదే చాలా మంది అంటున్నారండి, వాళ్ళు ఎడ్యుకేటెడ్, ఆయన వస్తే చాలా బాగుంటుంది, బాగుంటుంది రావాలి. కానీ వాళ్ళ నాన్నగారు భిక్షపతి యాదవ్ గారి గురించి ఆయన మంచి వ్యక్తి అండి. ఇంకా తప్పకుండా అంటే సెంట్రల్లో అన్న, సెంట్రల్లో ఉండాల్సి మోదీ సారే. మోదీ సారే ఈసారి స్టేట్లో వస్తే ఇంకా మంచి సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆయన ఉండేదానికి మాకనే కొంత మంచిగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచి తిరుగుతున్నారండి కానీ వస్తే? మేమంటే బీజేపీ ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఫ్యామిలీ ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా బీజేపీ పార్టీ తరఫున పోరాడుతున్నాం. పార్టీ తరఫున థ్యాంక్ యూ అండి సార్. తప్పకుండా బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. జై బీజేపీ అండి. జై బీజేపీ. థ్యాంక్ యూ.